హాయ్ అండి, నేను మీ గోదావరి బుల్లో అండి. అందరూ ఎలా ఉన్నారు? నా యూట్యూబ్ వీడియోస్ గురించి అయితే ప్రత్యేకంగా దుబాయ్ నుంచి స్పెషల్ గ్యాడ్జెట్ కూడా తెప్పించానండి. ఆ గ్యాడ్జెట్ పేరు వచ్చి హోయమ్ ఐ స్టడీ M6 కిట్ అనమాట. ఇది మనకి షేకీ వీడియోస్ లేకుండా ఇంకా స్టెబిలైజేషన్ అయితే బాగా చేస్తుందండి. ఇది 3 యాక్సెస్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది అనమాట మనకి. ఇందులో ఇంకో స్పెషల్ ఫీచర్ ఒకటి ఉందండి. ఈ స్పెషల్ ఫీచర్ వచ్చి ఏఐ ట్రాకింగ్ సెన్సార్ అనమాట. ఏఐ ట్రాకింగ్ సెన్సార్ అంటే మనకి సపోజ్ ట్రైపాడ్తో మనం గింబల్ ఎక్కడైనా ప్లేస్లో మౌంట్ చేసి పెట్టాం అనుకోండి, దాని అంతా అదే ట్రాక్ చేసి మమ్మల్ని అది వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ పార్సెల్ వచ్చి నాకు ఫుల్ వ్రాపింగ్ అయితే వచ్చిందండి. వ్రాపింగ్ అంతా నేను తీసాను అనమాట. అన్బాక్సింగ్ చేసే ముందు మనం బ్యాక్ సైడ్ ఫీచర్స్ ఒకటి ఒకసారి చూసుకుందాం. ఇది మ్యాక్సిమం దీని ప్లేలోడ్ వచ్చి 400 గ్రామ్స్ అనమాట. ఇంకా ప్లస్ ఇది 7.0 యాంటీ షేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఇంకా ఇది మనకి గింబల్ మనకి పవర్ బ్యాంక్ లో కూడా అయితే యూజ్ అవుతుంది అనమాట. డిసి పవర్ అవుట్పుట్ ఒకటి ఉంది దీనికి, C2C కేబుల్. ఇంకా ఇది దీని 360 డిగ్రీస్ ఇన్ఫినిటీ ఇన్స్పెక్షన్ మోడ్ అయితే ఉంది. ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నానండి. వావ్, బాక్స్ అయితే పక్కన పెట్టేశాను. ఇది క్యారీ బ్యాగ్స్ లో కూడా ఇచ్చాడండి. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా క్యారీ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. బ్యాగ్ అయితే చాలా బాగుంది. జిప్పు క్యారీ కేసింగ్ అయితే ఇచ్చాడనమాట. వావ్, రిచ్నెస్ ప్రీమియంనెస్ అయితే చాలా బాగుంది. గింబల్ అయితే బయట తీస్తున్నాను, చాలా బాగుంది. ఇదేనండి మన గింబలు, చూడండి ఎంత బాగుందో చూసారా. రిచ్నెస్ అయితే అంత డబ్బు పెట్టి కొన్నామంటే ఆ ప్రీమియంనెస్ క్వాలిటీ అయితే చాలా ఉండాలన్నమాట. ఆ మాత్రం లేకపోతే అసలు బాగుండదు. ఇది పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్. బాక్స్లో ఏముందో చూసుకుందాం. ఇది మనకి ట్రైపాడ్ మౌంట్ ఒకటి ఇచ్చాడనమాట. ట్రైపాడ్ మౌంట్ ఏంటంటే మనకి ఇందాక చెప్పాను కదా మీకు, ఫ్లాట్ సర్ఫేస్ ఫేస్లో ఇలా దీనికి మౌంట్ చేసుకోవాలన్నమాట. మౌంట్ చేసుకొని మనం ఇది ఫ్లాట్ సర్ఫేస్ ప్లేస్లో ఇలా పెట్టేసుకోవాలి. ఇంకోటి దీంట్లో ఒక చిన్న బాక్స్ ఒకటి ఇచ్చాడు. ఈ చిన్న బాక్స్లో మనకి 2 కేబుల్స్ అయితే వచ్చినాయి. ఇది C2C కేబుల్. ఇది C2C కేబుల్ మనకి పవర్ బ్యాంక్లో కూడా యూజ్ అవుద్దామని చెప్పాను కదా. అది మనకి రివర్స్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత దీనికి గింబల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే A2C కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇంకా దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడనమాట. ఇది అంత చదివి అంత ఓపిక ఏం లేదులేండి ఇప్పుడు ప్రజెంట్. ఇది పక్కన పెట్టద్దాం. ఇక్కడ బాక్స్ చూసారండి, ఇది ఎంత క్వాలిటీ బాగుందో చూసారా. సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది బాక్స్ అయితే. ఈ గింబల్ యూజ్ చేసే ముందు మనం ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని ఫస్ట్ యూజ్ చేయాలండి. ఈ కేబుల్తో పెట్టుకోవాలన్నమాట. A2C కేబుల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయారండి వీళ్ళు. అది పెట్టుకున్నాక మనం యూజ్ చేయాలన్నమాట, ఎందుకంటే మనకి బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇది జాయిస్టిక్ అనమాట అండి. ఇంకా ఇక్కడ టెలి వైడ్ అవుట్ ఇచ్చాడు, జూమింగ్ కంట్రోల్ అనమాట. ఇది 3 బటన్. ఇంకా ఇక్కడ సైడ్న పవర్ బటన్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ ఒకటి ఇచ్చాడు. ఇంకోటి మనం ఎక్స్ట్రా యాక్సిస్ ఏమైనా పెట్టుకోవాలంటే హాఫ్ థ్రెడ్ మౌంట్ ఒకటి ఇచ్చాడండి ఇక్కడ. ఇంకా దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఇది ట్రిగ్గర్ బటన్. ఇది సైడ్న ఇక్కడ ఒకటి వచ్చి మనకి వీల్ కంట్రోల్ అనమాట. ఇది మనకి ఫోకసింగ్ కంట్రోల్ ప్లస్ మనకి ఇందులో ఫిల్ లైట్ ఒకటి ఇచ్చాడు కదా మనకి ఎయిర్ ట్రాకింగ్ సెన్సార్లో, అది ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. మనకి ఫ్యాన్ మోటర్ ఉంది చూడండి, దాన్ని అయితే ఫస్ట్ అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసాక మనకి రొటేట్ అవుద్ది ఇది. దాని తర్వాత ఇక్కడ ఇది రోల్ మోటర్ ఒకటి ఉంది, దాన్ని కూడా ఇలా ట్విస్ట్ చేస్తే అన్లాక్ అవుద్ది అనమాట. ఇప్పుడు మనకి మోటార్స్ అన్లాక్ అయిపోయినాయండి. మనకి ఫోన్ పెట్టుకోవాలి, ఫోన్ని ఇలా రివర్స్ కెమెరా అయితే ఇటు బ్యాక్ సైడ్ ఇలా రావాలన్నమాట. మనకి ఇలా మౌంట్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం ఫోన్ అయితే బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ లాక్ బటన్ ఒకటి ఇచ్చాడు. స్టడీ వచ్చేసాక మనకి ఇలా ఇలా ఊపి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి మొబైల్ ఇలా కూడా చూసుకోవాలి. ఇది కూడా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ పిక్చర్ దాన్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. అడ్జస్ట్ చేసాక మనకి ఇది స్టడీ రావాలి. ఫోన్ బ్యాలెన్సింగ్ అయితే అయిపోయిందండి. గింబల్ని అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్న పవర్ బటన్ ఒకటి ఇచ్చాడు, అది 3 సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆన్ అవుద్ది. చూసారా మన గింబల్ అయితే ఆన్ అయిపోయింది. దీంట్లో OLED డిస్ప్లే ఒకటి ఇచ్చాడు. మనకి ఈజీగా ఇంటర్ఫరెన్స్ కంట్రోల్లో చేసుకోవడం చాలా బాగుంటుంది మోడ్స్ అనమాట. ఇది ప్రెజెంట్ వచ్చే గింబల్స్లో ఏ గింబల్స్లో అయితే లేదు. ఇది జాయిస్టిక్ కంట్రోల్ అండి మనకి, పైకి కిందకి అలా ట్విస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇంకా దాని తర్వాత జూమింగ్ కంట్రోల్ బటన్ ఒకటి ఇచ్చాడు. ఇంకా ఇది 3 బటన్ అనమాట. 3 బటన్ ఇది మనకి మోడ్స్ అవి చేంజ్ చేస్తూ ఉంటాయి. లాక్ మోడ్ ఇంత PTF POV మోడు అలాంటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇది దీని సైడ్ నౌట్ మనకి వీల్ కంట్రోల్ అనమాట. ఇది వీల్. ఇది వీల్ వచ్చి మనకి మనకి ఫోకస్ కంట్రోల్. ఇంకా మనకి పైన AI లైట్ ఇచ్చాడు చూడండి, RGB లైట్ అనమాట. ఇది దాని కూడా వైట్ లైట్. ఇంకా మనకి రెయిన్బో కలర్స్ కూడా అయితే వస్తుంది.
ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి మనకి ట్రిగ్గర్ బటన్ అనమాట. ఇది ట్రిగ్గర్ బటన్ ఇలా 3 టైమ్స్ నొక్కామనుకోండి ఆటోమేటిక్గా సెల్ఫీ కెమెరా లా కూడా అయితే వస్తుంది. నాకు ఈ గింబల్లో బెస్ట్ ఫీచర్ నచ్చింది ఏంటంటే నాకు వైడ్ యాంగిల్ లెన్స్ మోడ్ అనమాట. ఇప్పుడు వచ్చే ప్రెజెంట్ ఫోన్స్ అన్నింటిలో వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది. వైడ్ యాంగిల్ లెన్స్ మోడ్ అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ పాత గింబల్స్లో అయితే మనకి వైడ్ యాంగిల్ పెట్టామనుకోండి ఈ మోటార్ అయితే వచ్చేది అనమాట. ఇప్పుడు ఇందులో ఈ ట్రిగ్గర్ బటన్ 4 టైమ్స్ ఇలా నొక్కామనుకోండి ఆటోమేటిక్గా మనకి మోటార్ అయితే బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది. చూసారా ఎంత కూలో, చాలా బాగుంది కదా ఫీచర్. అది అలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఇప్పుడు మోటార్ అయితే కనిపించదు మనకి వైడ్ యాంగిల్ లెన్స్ మోడ్లో పెడితే. ఇది ఈ లైట్ ఆర్జీబీ లైట్ అనమాట. ఇది లైట్ని ఆన్ చేయాలనుకోండి మనం సైడ్ను ఒక బటన్ ఇచ్చాడు, ఈ సైడ్ని బటన్ ఇది హోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి లైటింగ్ కలర్ అయితే వస్తుంది అనమాట. మనం దీన్ని టెంపరేచర్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, లైటింగ్ అయితే బాగుంటుంది. ఇదే బటన్ని 3 టైమ్స్ ఇలా నొక్కామనుకోండి, మనకి ఆర్జీబీ కలర్ అయితే వస్తుంది అనమాట. ఇందులో నేను ఎయిర్ డ్రాగన్ సెన్సార్ అని చెప్పాను కదా, ఎయిర్ డ్రాగన్ సెన్సార్ అంటే మనకి జెస్చర్ కంట్రోల్ అనమాట. జస్ట్ ఇలాగా మనం ఇలా చూపిస్తే చాలు ఓకే బటన్ లాగా, ఇది మనకి దాని అంటది అదే ట్రాకింగ్ చేస్తుంది. చూసారా ఎంత కూల్ ఫీచరో కదా, చాలా బాగుంది కదా. మనకి ఎలా తిరిగితే అలాగా మళ్ళీ దీన్ని స్టాప్ చేయాలంటే మనం జస్ట్ స్టాప్ ఇలా నొక్కితే చాలు ఆగిపోద్ది, మళ్ళీ ఇంకా కంట్రోల్ అవుతుంది అనమాట. ఫైనల్గా దీని ప్రైస్ వచ్చి నాకు దుబాయ్లో 12,500 రూపీస్ అయితే పడిందండి. నాకు మన ఇండియాలో కూడా దొరుకుతుంది కానీ 15,500 రూపీస్ అనమాట. మనకి ఇండియాలో తెలిసిందే కదా మీకు ట్యాక్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ గింబల్ గురించి మీకు డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలపగలరు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ గోదావరి బుల్లోడు.